పల్నాడు గ్రామాలు చావు భయంతో కాలం వెళ్ళదీస్తున్నాయి. వరుస హత్య రాజకీయాలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు జనాలు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతల హత్యకు సుపారీ ఇచ్చారన్న కథనాలు పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతావరణాన్ని రగిలిస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రెండు హత్యలు పెను సంచలనమే సృష్టించాయి. తాజాగా టీడీపీ నేత హత్యకు సుపారీ ఇచ్చారన్న ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని హత్యలు ఏకపక్షంగా, మరికొన్ని వర్గపోరుతో జరుగుతున్నాయి. ఈ హత్యలకు మీరంటే మీరే కారణమని అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ హత్యలు కన్నుకు కన్ను, కాలికి కాలు అనే పంథాలోనే ఉంటాయి. కానీ రెండు రోజుల క్రితం బయటపడిన హత్య కొత్త సంప్రదాయానికి తెరలేపిందనే అనుమానాలు వస్తున్నాయి. వెల్దుర్తి మండలంలో టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో నిందితుడిగా భావించిన ఎంపీపీ శివరామయ్య, అతడి అనుచరులు కలిసి ఈ హత్యకు సుపారీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. సుపారీ హత్య కుట్ర గురించి నియోజకవర్గంలో మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గుంతపాడు గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా మాచల్ల రూరల్ సర్కిల్ పరిధిలో ఎల్లుతెస్సే గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్లో ముళ్ళపాడు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని ప్రజెంట్ ఎంపీపీగా చేస్తున్నారు. వాళ్ళని మరి ఇంకో కొంతమందిని కిరాయి హత్యలతోటి హత్య చేయించాలని ఆ పథకం మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఏ గారు వెల్లుతి గ్రామ అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి ఎవరైతే పథకం రచన చేశారో అందులో ఇద్దరు వ్యక్తులు మరియు సుపారి తీసుకొని హత్య చేయాలని ఉన్న వ్యక్తి వాళ్ళు ఎస్ఏ గారికి దొరికారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో దూకుడుగా ఉండేవారు. అయితే టీడీపీ ఇన్ఛార్జిగా బ్రహ్మారెడ్డి వచ్చాక పరిస్థితులు మారాయి. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న టీడీపీ కార్యకర్తలు హద్దులు దాటుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలకు బ్రహ్మారెడ్డే కారణమని అంటున్నారు. అయితే కావాలని బురద జల్లుతున్నారన్నది ఆయన మాట. హత్యలు ఎవరు చేస్తున్నారు? దొంగే దొంగ దొంగ అన్నాడంట. హత్యలు వాళ్ళు చేస్తా, హత్యలు జరుగుతున్నాయంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఏదో ఒకటి ఇతను వచ్చాడు, నా మీద ఒక ఫ్యాక్షన్ ముద్రయ్యాలన్న ఒక బలమైన తాపత్రయంతో ప్రతి విషయంలో అతను వచ్చాక జరుగుతుంది, అతను వచ్చాక జరుగుతుందంటే. ఇద్దరు రాజకీయ నేతల మధ్య సామరస్యపూర్వక వాతావరణం రావాలన్నా, ప్రశాంత పరిస్థితుల్లో పల్నాడు రాజకీయాలు ఉండాలన్నా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని స్థానికులంటున్నారు. ప్రశాంత వాతావరణం కల్పించడానికి రాజకీయ పార్టీలు ఎలా సర్దుకుపోతాయో చూడాలి.